చేసి దౌర్జన్య అని వెంటనే మొత్తడి స్థలాన్ని వెంటనే మొత్తడి స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీకి అప్పచెప్పాలి మొత్తడి స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీకి అప్పచెప్పాలి మొత్తడి స్థలాన్ని వెంటనే మున్సిపాలిటీకి అప్పచెప్పాలి ఎమ్మెల్యే కబ్జా నుండి కాపాడాలి కాపాడాలి ఎమ్మెల్యే కబ్జా నుండి కాపాడాలి కాపాడాలి మొత్తడి స్థలాన్ని వెంటనే కాపాడాలి కాపాడాలి చెర్యాల పెద్ద చెరువు స్థలాన్ని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితిని అలాగే కాంగ్రెస్ పార్టీ అలాగే ఫార్వర్డ్ బ్లాక్ సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం ఈరోజు హైదరాబాద్ ప్రెస్ మీట్కు రావడం జరిగింది ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు జనగామ ఎమ్మెల్యే దౌర్జన్యాలు తట్టుకోలేకపోతున్నాం ఆయన నుండి ఈ భూమిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేయడానికి హైదరాబాద్ లోకాయుక్తలో ఇవాళ కంప్లైంట్ చేయడానికి రావడం జరిగింది చేర్యాల పెద్ద చెరువు కింద మత్తడి కింద ఉన్నటువంటి 1401 1402 సర్వే నంబర్లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు బిడ్డ తుల్జా భవానీ రెడ్డి పేరు మీద 2540 గజాలను చాలా 8 కోట్ల విలువ చేసేటువంటి విలువైనటువంటి భూమిని ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగకాయదారు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవాళ కబ్జా చేయడానికి మరి ఎలాంటి అనుమతులు లేకుండా దొంగకాయదారు చూపెట్టకుండా ఇవాళ తన బలగంతో పోలీసు వాళ్ళను చుట్టుపక్కల ఉన్నటువంటి 10 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలను జీపులను పోలీసులను పెట్టి అక్రమంగా కబ్జా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ కబ్జాను మరి వ్యతిరేకిస్తూ చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి 40,000 మంది ప్రజలు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి మరి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నటువంటిది ఉంది అందుకోసమే మరి ఈ అక్రమ కేసులు పెట్టేటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి విచారణ జరపాలా ఆ భూమిని చర్యాలకు సంబంధించినటువంటి భూమి అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి చెరువు మత్తడి దుంపుతున్నటువంటి కాల్వలు పోతు నీళ్లు పోతున్నటువంటి స్థలాన్ని కాపాడాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టి కూడా తీసుకుపోవాలని అట్లాగే మరి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గౌరవ కేటీఆర్ గారి దగ్గర కూడా పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ మంత్రి హరీష్ రావు గారి దృష్టికి కూడా ఈ ఎమ్మెల్యే చేసేటువంటి పాపాలను ఎమ్మెల్యే చేసేటువంటి అక్రమాలను ఎమ్మెల్యే బాధల నుండి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి మొరబెట్టుకోవడానికి ఇవాళ హైదరాబాద్ కూడా రావడం అనేటువంటి జరిగింది దయచేసి వెంటనే స్పందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ అధికారులు కూడా మరి జిల్లా అధికారులు రాష్ట్ర అధికారులు కూడా ఈ అక్రమాల నుండి ఈ భూమిని కాపాడి చేర్యాల ప్రజలకు అప్పచెప్పాలి అది 2540 గజాలు అక్రమంగా వాళ్ళ బిడ్డ పేరు మీద చేసుకున్నటువంటి భూమిని విడిపించి మున్సిపాలిటీకి అప్పచెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ చర్యాల అన్ని పార్టీల వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం కూతురు పేరు మీద రిజిస్టర్ అని చెప్పేసి మరికొంత స్థలాన్ని వారు బినాముల పేరు మీద రిజిస్టర్ చేయించి సుమారు 8 నుంచి 10 కోట్ల రూపాయల విలువ చేసే భూమి చేర్యాల ప్రాంతానికి చెందిన భూమి చెరువు కట్ట సంబంధించిన భూమిని ఈరోజు మరి కబ్జా చేయాలనే ప్రయత్నంతో చెరువు యొక్క ఉనికికి ప్రశ్నార్థకంగా 215 ఎకరాలు మునిగి సుమారు ఇంకో 200 ఎకరాలు చెరువులో నీటి సమృద్ధిగా ఉంటే 400 ఎకరాలు నీళ్లుండే పెద్ద చెరువును ఈరోజు ఏదో రోజు దాన్ని ప్రకృతి వ్యతిరేకంగా ఇంజనీరింగ్ వ్యవస్థకు వ్యతిరేకంగా అడ్డకాలువ తీసుకుంటూ నీళ్లు బయట పంపించి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి మేము హైదరాబాద్ చర్యాల నుంచి 100 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది దయచేసి మీ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మున్సిపల్ శాఖ మధ్యలు కేటీఆర్ గారిని మా జిల్లా మంత్రి హరీష్ రావు గారిని వేడుకుంటున్నాం ఏంటంటే తప్పకుండా చర్యలకు ఒక స్థిరాస్తి లాంటి చర్యలకు గుండెకాయ లాంటి చెరువు మొత్తడి స్థలాన్ని మరి ముత్తిరెడ్డి యాదిరెడ్డి కూతురు నుంచి ముత్తిరెడ్డి యాదిరెడ్డి నుంచి కాపాడాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాము ఈరోజు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాము గతంలో ఇరిగేషన్ మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ గారికి వారు చేశాము మా జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము జిల్లా సిపికి పోలీస్ కమిషనర్కి ఎందుకంటే అక్కడ పనులు జరుగుతున్నట్టు కేవలం పోలీసు వ్యవస్థతో జరుగుతూ ఉన్నాయి సుమారు 5,100 మంది పోలీసులను తెలంగాణ ఉద్యమంలో కూడా మరి ఇంతమంది పోలీసు వాళ్ళు ఎక్కడ చూడలేదు కనుక ఇప్పుడు ముత్తిరెడ్డి గారి పోలీసు వ్యవస్థ ధరిస్తుండగా సిపి గారు కూడా మరి పోలీసు వాళ్ళ నుంచి కూడా మాకు కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తామని తప్పకుండా చర్యల మత్తడి భూమిని తిరిగి మున్సిపాలిటీకి అప్పగించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.